తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు కురపాటి వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుదిక్కుల వ్యాపింపజేసిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు మర్చిపోరని ఆయన కొనియాడారు. అనంతరం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులతో కలిసి ప్రదర్శనగా వెళ్లి కూరపాటి పూలమాలలు వేశారు. ప్రజల ఆదరణతో 40 సంవత్సరాలుగా టీడీపీ తిరుగులేని శక్తిగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకటరామయ్య, జయాకర్, కరుణాకర్, శ్రీనివాస్, మురళి, చేతుల నాగేశ్వరరావు, వరలక్ష్మి, కేతినేని హరీష్, సీతయ్య, రజనీ, రంజిత్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ గుర్తింపు లేని కేవలం ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన నాయకుడు నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక రాముడుగా, ఒక కృష్ణుడిగా, ఒక దేవుడిగా కీర్తించబడిన ఆ రోజుల్లో ఆయనే నిజమైన దేవుడు. ఈనాటి కూడా తెలుగు ప్రజలకి ఆరాధ్య దైవంగా నిలిచిపోయినటువంటి ఈ సందర్భంలో ఆ పార్టీలో ఇంకా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో జాతీయ స్థాయిలో 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం అధికారం ఉన్నా లేకపోయినా, పోయేవారు పోయినప్పటికీ ఉన్నవాళ్ళు సుస్థిరంగా ఉన్నారంటే వారందరికీ చేతులు ఎత్తి దండం పెట్టుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. అది భవిష్యత్ రాజకీయాల కోసం, భవిష్యత్ తరాల కోసం మనందరం కూడా తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ పార్టీగా కాదు, తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే కాలంలో కూడా తెలుగువారి ధర్మపీఠమే తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు ఏదైతే ఆశయాలతో ముందుకు తీసుకొచ్చాడో ఆ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. ఇప్పటికీ ఎంతోమంది మరి వచ్చి చాలామంది ఈ పార్టీలో వచ్చి పదవులు అనుభవించి దశాబ్దాల కాలం అనుభవించి ఈ పార్టీని విడిపోయినప్పటికీ వాళ్ళ వాళ్ళ ఆత్మలో ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ వారు బయటకు పోయినా కూడా వాళ్ళ గుండెల్లో ఏముంది అంటే ఈ పశుపచ్చ జెండా, వాళ్ళ రక్తంలో పశుపచ్చదనం మరి ఇంకా ప్రవహిస్తుంది. అది అందరికీ మనందరికి తెలుసు. ఈరోజు వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఆసన్నమైంది. తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడున్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని ఆలోచించుకున్నప్పుడు బ్రస్ట్ పట్టి పోయినాయి. జీతాలు కూడా ఇంకా 4 నెలల తర్వాత చేయలేనటువంటి పరిస్థితి, అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రంలో ఇలా 180,000 కోట్లకి దగ్గర దగ్గర మనం బడ్జెట్లు పోతున్నామంటే 65 నుంచి 70% మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటువంటి హైదరాబాద్ని సైబర్ సిటీగా మార్చి మరి ఆయన ఆదాయాన్ని పెంచి మరి సెపరేట్ తెలంగాణ ఒక సెంటిమెంట్తో వచ్చేటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది.